హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజాస్ క్రియేటివ్ ఛానల్ ఇవాళ మీకు రవ్వ కేక్ ఎలా తీసుకోవాలో చూపించబోతున్నానండి అది కూడా ఎగ్ లేకుండా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయే ఎగ్ లెస్ రవ్వ కేక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీరు చూసేయండి ఎగ్లెస్ రవ్వ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ అదేనండి సూజీ రవ్వ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్మా రవ్వను రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకున్నాను ఇది బాగా మెత్తటి పౌడర్ లాగా అయితే అవ్వదండి కొంచెం బర్క్గానే ఉంటుంది దీనిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు పంచదారను కూడా వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పంచదార పొండి కూడా రవ్వలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ పంచదార బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక జల్లెడి పెట్టుకుని అరకప్పు మైదా వేసుకుని అందులోనే హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా జల్లించుకోవాలి ఇలా అన్నిటినీ బాగా జల్లించుకున్న తర్వాత స్పూన్ సహాయంతో మళ్ళీ ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కరగబెట్టుకున్న హాఫ్ కప్పు నెయ్యిని కానీ లేదా కుకింగ్ ఆయిల్ కానీ వేసుకుని ఇలా పిండి మొత్తానికి పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా స్మూత్గా పిండిని మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక క్యాప్ పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత చూసినట్లయితే పిండి కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వెన్నీలాసన్సు హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి కొంచెం లూజ్ వస్తుంది అంతేకాదండి కేకు మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని స్పాచ్యులాతో కట్ అండ్ ఫోల్ మెథడ్లో ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ను పక్కన పెట్టుకుని కేకు గిన్నెలో ఒక డ్రాప్ ఆయిల్ వేసి కేక్ గిన్నె మొత్తం కూడా స్ప్రెడ్ చేసి పైనుంచి మైదాను యాడ్ చేసుకుని బాగా డస్ట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ను రెడీ చేసుకున్న మౌల్లో వేసుకుని రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దళసరిగా ఉండే ఒక గిన్నెని కానీ లేదా కుక్కర్ కానీ పెట్టుకుని దాని లోపల ఇట్లాంటి స్టాండ్ని ఒకటి పెట్టుకుని ఒకవేళ మీ దగ్గర స్టాండ్ లేకపోతే గనక స్టీల్ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చండి పెట్టుకుని పావు గంట పాటు ప్రీ హీట్ చేసుకోవాలి బేక్ చేసుకోవడానికి మీరు కుక్కర్ని కానీ యూజ్ చేస్తుంటే కనుక కుక్కర్ పైన ఉన్న బిజిల్ తీసేయాలి అలాగే కుక్కర్ మూతకు ఉన్న గ్యాస్కెట్ని కూడా తీసేయాలి ఇలా ప్రి హీట్ అయిన తర్వాత కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ని జాగ్రత్తగా పెట్టుకుని మళ్ళీ మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీద ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఓవెన్లో అయితే గనక వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూసినట్లయితే కేక్ భాగం అంతా కూడా లైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చి ఉంది కదండి ఇప్పుడు లోపల వరకు బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక టూత్పిక్ని కేకు మధ్య భాగంలో గుచ్చి తీసి చూసినట్లయితే మనకు టూత్పిక్కి పిండి ఏమి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టేనండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్నిస్తే కేకు పైన భాగం కూడా మంచి గోల్డెన్ కలర్లో వస్తుందండి కేక్ బాగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులను కట్ చేసి వేరే ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ చూసారే ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులో కేక్ పీసెస్ని కట్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే వీటిని ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడాను ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేకపోతే గనక ఇలా తయారు చేసి పెడితే గనక చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చూసారు కదా ఎగ్లెస్ రవ్వ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ